Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పుడు ఏం చేయాలి? చంద్రబాబుకు పెద్ద సంకటం. వైసీపీని ఇరుకున పెట్టేందుకు సీఎం జగన్ను టార్గెట్ చేసేందుకు ఏ అంశాన్ని ఎత్తుకోవాలో అర్థం కాని దిక్కు తోచని స్థితిలో పడిపోయింది టీడీపీ. మొన్నటి వరకు క్యాష్ను అంశం ఎత్తుకున్నారు. అంతలోనే ఉద్యోగుల పీఆర్సీ అంశం తెరపైకి వచ్చింది. పోనీ దానిని ఎత్తుకుందామంటే రాజకీయాలు వద్దని ఉద్యోగ సంఘాల నేతలు డైరెక్ట్గా చెప్పేశారు. పైగా సమస్య కూడా సాల్వ్ అయింది. క్యాష్నోనే కొనసాగిద్దామనుకుంటే పాతబడిపోయింది. ఈ రెండు అంశాల మధ్యలో కొత్త జిల్లాల అంశం తెరపైకి వచ్చింది. పోనీ దానిని హైలైట్ చేద్దామనుకుంటే ఎక్కడికెక్కడ అంతా సర్దుబాటు అయ్యే పరిస్థితులున్నాయి. మరోవైపు పోలవరం అంశంపై మాట్లాడడానికి టీడీపీకి నోరు రావడం లేదు. కేంద్రం ఇచ్చిన తాజా సమాచారాన్ని గత లెక్కల్ని తిరగదోడితే చంద్రబాబు బండారం బయటపడుతుంది. కరోనా కేసుల్ని పాఠశాలలో తెరిచే అంశాన్ని ఎత్తుకుందామంటే మొత్తం దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచింది. రోడ్లు గుంతల అంశాన్ని మరోసారి ఎత్తి చూపుదామంటే ఆల్రెడీ నిధుల కేటాయింపులయ్యాయి. ఎక్కడికెక్కడ టెండర్లు ఖరారవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఏ అంశంపై పోరాటం చేయాలో తెలియక టీడీపీ నేతలు తలో ఇష్యూని పట్టుకున్నారు. ఎవరు ఏ టాపిక్ మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు సోమిరెడ్డి లాంటి నేతలు లోకల్ ఇష్యూస్పై దృష్టి పెట్టి టీడీపీకి రావాల్సిన చిన్నపాటి మైలేజ్ను కూడా రాకుండా నాశనం చేస్తున్నారు. అసలే సమస్యల దారిద్ర్యంలో ఉన్న టీడీపీకి ఇటీవల ఉద్యోగుల పీఆర్సీ అంశం కోతికి కొబ్బరి చెప్పలా దొరికింది. ఓవైపు ఉద్యోగులు రాజకీయ పార్టీలను దూరం పెట్టడంతో పాటు మరోవైపు మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు సఫలం కావడంతో టీడీపీకి ఆ ఆశ కూడా చచ్చిపోయింది. దీంతో జిల్లాల విభజనను రచ్చ చేయాలని చూస్తోంది. అటు బాలకృష్ణ హిందూపురం కోసం ఫైట్ చేస్తున్నారు. ఇటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సమస్యలను టీడీపీ హైలైట్ చేస్తోంది. అయితే దీనిపై వచ్చే మైలేజీ తమకు ఉపయోగపడదనే అనుమానం కూడా టీడీపీలో ఉంది. అందుకే చాలామంది లోకల్ సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ఎవరి సొంత లాభం కోసం వారు పాకులాడుతున్నారు. అమరావతిపై కూడా టీడీపీ ప్రస్తుతానికి నిరాశలోనే ఉంది. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ వ్యూహం అర్థం కాకపోవడంతో న్యాయస్థానం నుంచి దేవస్థానంకు వెళ్లిన రైతులు తిరిగి గమ్యస్థానం చేరుకున్నారు. రైతు పేరుతో ఉద్యమం చేసిన టీడీపీ సానుభూతి పరులు ఇప్పుడు గోళు గెలుకుంటున్నారు. ఇలా ప్రతి సమస్య కూడా టీడీపీకి నోటిదాకా వచ్చి చెడిపోతోంది. అందుకే ఆ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నారు. నేతలంతా చల్లా చెదురయ్యారు. విడివిడి సమస్యలపై ఉమ్మడి పోరాటం అంటూ కాలక్షేపం చేస్తున్నారు.